సార్ ధన్యవాదాలు అధ్యక్ష నిన్న పదో తారీఖు నాడు అసెంబ్లీ ముందట్నే తెలంగాణ నాగులు అనేటువంటి ఒక ఉద్యమకారుడు కిరోసిన్ పోసుకొని మరి ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు సార్ తర్వాత మొన్న ఉస్మానియా హాస్పిటల్లో వారు చనిపోవడం జరిగింది మరి వారిని ఆదుకునే విధంగా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని దాని మీద సాక్షాత్తు మరి హోమ్ మినిస్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు వారు కూడా స్టేట్మెంట్ ఇవ్వాలని కోరుతూ ఉన్నాను సార్ ఆయన చనిపోతే కనీసం అక్కడ లోకల్గా ఉండేటువంటి మరి ప్రజాప్రతినిధులు కావచ్చు ఉద్యమకారులు కావచ్చు మినిస్టర్స్ కావచ్చు కనీసము పోయి నివాళి కూడా అర్పించలేనటువంటి పరిస్థితిలో ఈరోజు మరి తెలంగాణ ఉండడం ఇక్కడ ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే మన కళ్ళ ముందటనే ఇది జరిగినటువంటి దాన్ని పరిగణలోకి తీసుకొని వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ వారికి నివాళులర్పిస్తూ ముఖ్యంగా ఈరోజు ఈ అరవై రోజుల లాక్డౌన్ సమయంలో సార్ మరి కరోనా సృష్టించినటువంటి బీభత్సం అనేక రంగాల మీద అనేక సిఆర్టీలు కావచ్చు లేదా వీవీలు కావచ్చు చిరు వ్యాపారులు కావచ్చు ఆటో డ్రైవర్స్ కావచ్చు క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు వీరందరి మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడింది ప్రభుత్వము వారిని అందరినీ ఆదుకోవడం కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ముఖ్యంగా లక్షలాది మంది చిరు వ్యాపారులు సార్ నేను అదే మాట్లాడుతున్నా కనీసం మీరు ఎవరైనా వెళ్ళి కనీసం నివాళులర్పించలేనంత బిజీలో ఉన్నారు ఇక్కడే మన ముందటే జరిగింది అనట్లే వాళ్ళని ఆదుకోవాలి కనీసం గౌరవించాలి చనిపోయినటువంటి వ్యక్తులు కనీసం నివా ఆయన పేరే తెలంగాణ నాగులు ఆయన పేరే బండ్లగూడలో తెలంగాణ నాగులు నాకెవరో కూడా తెలియదు కనీసం మన అసెంబ్లీ ముంద ఇట్లా అయిందని తెలియగానే మొన్న మేము వెళ్తే వాళ్ళు చెప్తున్నారు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన బాడీ మీద టిఆర్ఎస్ కండువనే ఉంది సార్ అక్కడ వాళ్ళు టీఆర్ఎస్ కండువనే వేసినరు కానీ మీ వాళ్ళు ఎవరు పోలేకపోయిర్రు అది వాస్తవాన్ని గుర్తించాలి ఉద్యమకారులకు అవకాశం ఇవ్వండి గౌరవించండి వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో వాళ్ళ యొక్క డిమాండ్స్ ను వినండి వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకోండి మా గొంతులు నొక్కితే ఏమొస్తాయి సార్ ఇంకా మీరు ఎక్కడ ఇస్తున్నారు మాకు అవకాశం జీరో ఓవర్ లేదా క్వశ్చన్ అవర్ లేదా మరి షార్ట్ డిస్కషన్ లేదా ఇంక ఎప్పుడు మాట్లాడాలి మాకు ఏమైనా అవకాశాలు ఇస్తున్నారా మీరే మొత్తము ఆహా ఓహా అనే విధంగా మరి దెబ్బ కొట్టుకోవడానికే సరిపోతుంది తప్ప ప్రజల సమస్యలు మాట్లాడడానికి మాకు ఏమైనా అవకాశం ఇస్తున్నారా సార్ ఇస్తున్నారా అంత బాగుంది అంత బాగుంది అన్నాక అంత బాగుంది బాగుంది అన్నంకి ఇంకెందుకు మాట్లాడాలి సార్ బాగా లేనటువంటి బతుకుల గురించి మాట్లాడాలంటే వేదిక కావాలి ఈ అసెంబ్లీ గానే బాగుంది బాగుంది చాలా వేదికలు ఉంటాయి సార్ బాగుందని చెప్పుకోవడానికి చాలా వేదికలు ఉంటాయి ఇలా చెప్పేది కూడా ఎనకొటేట్లా జీరో ల లక్ష గుప్తంగా అడిగండి దీంట్లో డిస్కషన్ ఉండదండి ఎట్లా ఇంతసేపు మాట్లాడితే అధ్యక్ష చెప్పి అధ్యక్ష గౌరవ సభ్యురాలు సీతక్క గారు ప్రస్తావించిన అంశాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష తప్పకుండా ఆ విషయంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది సానుభూతిగా తీసుకుంటుంది అధ్యక్ష